నిన్నంతటా రాఖీల పండుగ మస్తుగా చేసుకున్నారు కదా. అయితే షెట్లకు రాఖీలు కట్టుడు, కుక్కలకు రాఖీలు కట్టుడు, కిటికీలకే రాఖీలు కట్టుడు, పిల్లలే రాఖీలు లెక్క మారిపోవుడు. గిసోంటి కొన్ని ఇచ్చంత్రాల పండుగ ముచ్చట్ల నిన్ను వర్క చేసిన గవన్నీ కలిపి చూసేద్దుమా. అగా చూసిరా, షెట్లనే అన్నదమ్ముల లెక్క అనుకుంటా ఆటికే రాఖీలు కడుతున్నారు వీళ్ళంతా. జనగాం జిల్లా పాలకుర్తి కాడున్న ఒక ప్రైవేట్ బల్లె టీచర్లు స్టూడెంట్లంతా షెట్లకే రాఖీలు కట్టి పండుగ చేసుకున్నారు నిన్న. షెట్లను మనం కాపాడితే షెట్లు మనల్ని కాపాడతాయి కదా, వృక్షో రక్షతి రక్షిత అంటారు. అందుకేనట అందరూ రక్షాబంధం చేసుకుంటే వీళ్ళు ఇట్లా వృక్షాబంధం చేసుకున్నారట. వాటికి నీళ్లు పోసుకుంటే ఎప్పటికీ కాపాడుకుంటామని ప్రతిజ్ఞలు కూడా చేసిరట. ఇక ఇటు చూడు రే, మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల బొటానికల్ గార్డెన్లో ఆర్ఎస్ఎస్ మహిళా విభాగం వాళ్ళు కూడా వృక్షాబంధం చేసిర్రు. పార్కులున్న షెట్లకు రాఖీలు కట్టి మంగళారతులు పట్టి పర్యావరణ హితం కోసం చెట్లను రక్షించుకుందామని స్లోగన్లు ఇచ్చిర్రు. వృక్షాన్ని రక్షించుకుందాం, పచ్చని చెట్లు ఇంటింటా చెట్టు ఊరంతా వనం. వీళ్ళే కాదుల్లు, బీఆర్ సీఎం నితీష్ కుమార్ సార్ కూడా చెట్టుకు రాఖీ కట్టి పండుగ చేసుకున్నాడు గిట్ల నిన్న. చెట్లకు రాఖీలు కట్టే ముచ్చట అట్లుంటే ఇజ్జుడు, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కాడున్న ఒక ప్రైవేట్ బడోళ్ళు ఇట్లా పిల్లలను రాఖీ రూపంలో కూసబెట్టి చేపించిర్రు. మీదికెళ్ళి చూస్తుంటే మస్తు అనిపిస్తుందిలే. అదట్లా పెట్టు, ఇగో 91 ఏళ్ళ అన్నకు రాఖీ కడుతందుకు 85 ఏళ్ల చెల్లే శాత కాకున్న కార్లు వచ్చి రాఖీ కట్టి అన్న మీద ఉన్న పైరం చూపెట్టుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉంటుందట ఈ ధనలక్ష్మి. మొత్తం 6 అన్నలైతే ఈ ప్రకాష్ రావు అనే ఒక్కన్నే బతుకున్నట. ఇక ఉన్నొక్కనకు ఎట్ల పెట్టి రాఖీ కట్టాలని నడవ శాత కాకున్నా వచ్చి కట్టింది. ఇక ఇజ్జుడు ఇంకా గమ్మతుంది. తండ్రి భుజాలు ఎక్కిన తమ్మునికి కిటికీ లోపలికి వెళ్ళి రాఖీ కట్టిర్రు ఇద్దరు అక్కలు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ గురుకుల హాస్టల్లో జరిగింది ఇట్లా. తమ్మునికి అక్కలతోని రాఖీ కట్టియాల సారు అని అడిగితే, ఏ సెలవు లేదు పోవా, పర్మిషన్ లేదు పో, బయటికి నడువు అని హాస్టల్ వార్డును బయటికి పంపించినట. ఇక ఎట్టండ పెట్టి రాఖీ కట్టియాలని కిటికీలకి వెళ్ళి కట్టించిండు తండ్రి. మరో 2 నిమిషాలు పర్మిషన్ ఇచ్చి రాఖీ కట్టిస్తే ఏమవునో ఆ వార్డెన్కు. మొత్తానికి ఇట్లా రాఖీ పండుగల ఎరైటీ సీన్లు కూడా కానొచ్చినాయి కొన్ని.